ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం అత్యంత శక్తివంతమైన 100% ఫలితాన్ని ఇచ్చే ఉపాయం తెలుసుకుందాం. ఈ ఉపాయాన్ని మంగళవారం సాయంత్రం 5 దాటిన తర్వాత ఈ చిన్న ఉపాయం చేయండి, అద్భుతం చూస్తారు. మీరు ఈ ఉపాయాన్ని మంగళవారం చేయడం వల్ల మీ జీవితం మారిపోతుంది. కుజిదోషాలు జాతకంలో ఉంటే తగ్గుతాయి, మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి. అలాగే మీరు ఎవరైనా సరే మీ పేరు మీద ఆస్తులు కొనగలుగుతారు. ఈ ఉపాయం చేయడం వల్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది. అలాగే స్థలాలు, పొలాలు, ఇల్లు లాంటివి కూడా మీరు కొనగలుగుతారు. మీకు ఎవరికైనా సరే కోర్టు కేసులు, ఆస్తి తగాదాలు లాంటివి ఉంటే మీకు అనుకూలంగా తీర్పు రావడానికి ఉపయోగపడుతుంది. ఈ ఉపాయం చాలా శక్తివంతమైంది, 100% ఫలితం ఉంటుంది. అలాగే మీకు శత్రువుల నుండి రక్షణ కూడా లభిస్తుంది. శత్రువుల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటే మీరు ఆ శత్రువుల యొక్క ఇబ్బందులు కూడా తగ్గుతాయి. ఎందుకు వస్తాయి శత్రువుల ఇబ్బందులు అంటే, జాతకంలో కుజుడు కానీ, శని భగవానుడు కానీ, రాహుకేతు యొక్క ప్రభావం అత్యధికంగా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు, అంటే మీ జాతక చక్రంలో వీటి ప్రభావం అనేది నీచంగా ఉన్నప్పుడు, ఖచ్చితంగా కాలంతో పాటు వచ్చే సమస్యలన్నీ మీరు ఎదుర్కొంటారు. ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా, కుటుంబపరంగా అన్ని రకాల ఇబ్బందులు వస్తాయి. అలాంటి వాటి నుండి బయటపడడానికి ఖర్చు తక్కువతో అతి తేలికైన ఉపాయం. 100% ఫలితం వస్తుంది, గ్యారంటీకి చెప్పగలను, ఎందుకంటే ఇది చాలా శక్తివంతమైనది. ఈ ఉపాయానికి మనం చేయవలసింది ఎలా చేయాలో చెప్తాను. ఒక చిన్న మంత్రం ఉంది, ఆ మంత్రాన్ని కూడా మీకు వివరిస్తాను, వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. అలాగే మీరు శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు, మీకు ఆంజనేయస్వామి ప్రసన్నత లభిస్తుంది ఈ ఉపాయం చేయడం వల్ల. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయవద్దు, అలాగే గర్భిణీ స్త్రీలు చేయవద్దు, మైలు ఉంటే చేయవద్దు, ఇది గుర్తుంచుకోండి. అలాగే ఈ తేలికైంది, చాలా తేలికైంది, శక్తివంతమైంది. మీకు ఈ ఉపాయం స్నానం చేసిన తర్వాత చేయాలి. ఈ ఉపాయాన్ని మీ దేవుడి గదిలో చేయాలి, అంటే మీరు ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ చేయాలి. అక్కడ ఆంజనేయస్వామి పటం ఉంటే బ్రహ్మాండం, లేకపోయినా ఇబ్బంది లేదు, మీరు పూజ చేసే గదిలో చేసుకుంటే చాలు. మీరు నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఎర్రటి ఒత్తులు, మీకు ఎర్రటి ఒత్తులు నేను చూపిస్తుందని అంతే ముందే వెలిగించాను, ఎందుకంటే లెంతీ వీడియో కాకుండా చేద్దామని. మీరు ఎర్రటి ఒత్తులు తయారు చేసుకోండి. మీకు ఎర్రటి ఒత్తులు లేకపోతే తెల్లటి ఒత్తుల్ని కుంకుమ అద్ది ఎర్రగా తయారు చేసుకొని వెలిగించాలి. నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి, 2 ఒత్తులు వేయండి. తర్వాత మీ దగ్గర ఏదైనా సరే మందార పూలు, ఎర్రటి పూలు, మందార పూలు కానీ, గులాబీ పూలు కానీ ఇలాంటివి ఉంటే చక్కగా స్వామివారికి పెట్టండి, మీ ఇష్టదేవానికి పెట్టండి. ఒకవేళ మీకు అందుబాటులో లేకపోయినా ఇబ్బంది లేదు, దీపానికి ఎటువంటి బొట్టు పెట్టవలసిన అవసరం లేదు, అది గుర్తుంచుకోండి. అలాగే మీరు స్వామివారికి సమర్పించి, ఒకవేళ ఆంజనేయ స్వామి పటం ఉంది అనుకోండి, మీరు స్వామివారికి సమర్పించండి. మీకు స్వామివారి పటం లేదు, మీ ఇష్టదేవానికి సమర్పించండి. మీరు తర్వాత ఇలా ధూప్ స్టిక్ కానీ సాంబ్రాణి పూలు తీసుకోండి, ఇలాంటి ధూప్ స్టిక్ అయినా సరే వెలిగించి ధూపం చూపించండి. ముందు దీపం వెలిగించండి, తర్వాత ఈ మంత్రాన్ని మీరు మనసులో 11 సార్లు తలుచుకోండి. ఓం హం హనుమతే నమః, ఓం హం హనుమతే నమః. ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ మంత్ర జపం అయిపోయిన తర్వాత మీరు ఒక చిన్న శ్లోకాన్ని, ఈ శ్లోకాన్ని మనసులో చదువుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏది చేసినా పరిపూర్ణమైన నమ్మకం, విశ్వాసంతో చేయండి, చేస్తేనే ఫలితం ఉంటుంది. నమ్మకం లేని వారు పొరపాటును ప్రయత్నం చేయవద్దు. అలాగే ఈ చిన్న చిన్న పరిహారాలే కదా అని తక్కువగా అంచనా వేయవద్దు, ఎందుకంటే ఈ ఉపాయానికి పదార్థము సమయము మంత్రము. ఈ ఉపాయాన్ని మీరు సాయంత్రం 5 నుండి 9 గంటల మధ్యలోనే చేయాలి. అంతేకాని 5కు ముందు కానీ 9 తర్వాత కానీ చేస్తే మీకు ఇబ్బందులు వస్తాయి, అంటే ఫలితం రాకపోగా మానసికంగా కాస్త సమస్యలు ఎదుర్కొంటారు. అదేంటి గురువుగారు, మరి అది మనం కొద్దిగా అటు ఇటు అవ్వచ్చు కదా. మీకు మీరున్న ప్రదేశంలో ఏదైతే సమయం ఉందో సాయం సంధ్య అంటాం, అంటే సూర్యోదయానికంటే సూర్యుడు అస్తమించే సమయం, ఆ సమయం నుంచి రాత్రి 9 మనం నైట్ రాత్రి సమయం అంటాం కదా, ఆ సమయానికి మధ్య భాగంలో చేయడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది.
ఆ తర్వాత చేయడం వల్ల నష్టమేమీ ఉండదు, కానీ అనుకున్నంత ఫలితం త్వరగా రాదు. అందువల్ల ఆ సమయాన్ని ఖచ్చితంగా ఆ సమయంలో చేయండి, 5 గంటల నుండి 9 గంటల ప్రాంతం మీరున్న ప్రదేశంలో. అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల మీకు అద్భుతం చూస్తారు, కోటీశ్వరులు అవుతారు, డౌటే లేదు దాంట్లో. అంటే ధనం అనేది ఇబ్బడి ముడిగా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ఉపాయాన్ని మీరు 5 మంగళవారాలు చేయండి. మీకు వీలైతే ఇంకా బాగా సమస్యలు ఉన్నాయనుకుంటే మీరు ఇదే ఉపాయాన్ని ప్రతి మంగళవారం చేయండి. మీ జీవితం మారుతుంది, అద్భుతంగా ఉంటుంది. మీకు నేను ఈ శ్లోకం కూడా చెప్తాను. ఈ శ్లోకాన్ని మీరు ఏదైతే ఓం హం హనుమతే నమః అనే మంత్రం అనుకున్న తర్వాత, 11 సార్లు అనుకున్న తర్వాత ఈ శ్లోకాన్ని మీరు ఒక్కసారి మనసులో మననం చేయండి. చాలా తీరిగ్గా మనం రెగ్యులర్గా చెప్పుకుంటూ ఉంటాం. ఇది రామశ్లోకం. శ్రీరామ రామ రమేతే రామే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. ఇది కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు గుర్తుంచుకోండి, ఈ ఉపాయం చేస్తున్నప్పుడు విశ్వాసంతో చేయండి, ఫలితం 100% వస్తుంది, ఖచ్చితంగా మీ జీవితం మారుతుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే మన కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫేస్బుక్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది, రిక్వెస్ట్ పంపించండి, ఖచ్చితంగా అక్సెప్ట్ చేయడం జరుగుతుంది. అనేక రకాల సమస్యల గురించి కామెంట్స్ చేస్తూ ఉన్నారు. వీడియో పూర్తిగా చూడండి, పూర్తిగా చూస్తే అర్థమవుతుంది, పూర్తిగా చూడకుండా కామెంట్ చేస్తే సమాధానం ఇవ్వను. ఏదైనా మీరు అడిగిన దాంట్లో జెన్యున్ ఉంటే మాత్రం ఖచ్చితంగా సమాధానం ఇస్తాను. వీడియో చూడకుండా మీరు క్వశ్చన్ అడగడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. అలాగే అనేక రకాల సమస్యల గురించి నేను వీడియోలు చేశాను. మీరు నా వీడియో ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, లేదా మీరు వీడియోస్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగే దాన్ని ప్రయత్నించండి. ఒక ఉపాయం చేస్తూ రెండో ఉపాయం చేయకూడదు అని చెప్తే మాత్రం చేయవద్దు. అలా చెప్పలేదు అంటే నిర్భయంగా చేయండి. అలాగే ఇంకొకటి ఏంటంటే, మేజర్ సమస్య ఏంటంటే, గురువుగారు మాకు ఈ పదార్థం దొరకలేదు, ఇంకో పదార్థంతో చేయవచ్చా అని అడుగుతూ ఉంటారు. నేను నువ్వుల నుండి చెప్పాను, నువ్వుల నుండి కాకుండా కొబ్బరి నుండి వాడవచ్చా? వాడకూడదు. ఏ పదార్థం చెప్తున్నానో ఆ పదార్థాన్ని మాత్రమే మీరు ఉపయోగించండి. ఆ పదార్థం దొరకకపోతే ఉపాయం చేయమాకండి. మాకు మేము వేరే దేశంలో ఉన్నామండి, మాకు ఈ పదార్థం దొరకదు, మరి మా పరిస్థితి ఏంటి? దొరకకపోతే చేయడం మానేయటమే. దొరికే పదార్థం ఉన్నప్పుడు, ఎందుకంటే ఒకటే సమస్యకి 100 ఉపాయాలు చెప్తూ ఉంటాను, దానిలో మీరు ఏది చేయగలిగితే అది ప్రయత్నపూర్వకంగా చేయండి. మాకు ఇది లేదండి, మరి మా పరిస్థితి ఏంటి అనేవారు ఒకసారి ఆలోచించండి. మీకు అవకాశం లేకపోతే నిర్మమాటంగా చేయటం మానేయండి. అంతేకాని మరి నేను ఇంకా ఇలా కాకుండా ఇలా చేస్తే ఎలా ఉంటుంది, ఇలాంటి పిచ్చి ఆలోచన మానేయండి. ఇవి ఉపాయాలను గుర్తుంచుకోండి. తంత్రశక్తి, మంత్రము, యంత్రము ఏదైనా సరే, దాన్ని మనం చేస్తున్న విధానం ఏదైతే చెప్పామో దాన్ని ఆచరించగలిగితేనే ప్రయత్నం చేయాలి. అలా లేనప్పుడు ప్రయత్నం చేయకూడదు, ఇది గుర్తుంచుకోండి. ఇంకొకటి ఏంటంటే, చాలా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఉపాయాలు చేస్తున్నప్పుడు ఒక మీరు కరెక్ట్గా ఒక 5 వారాలు చేయాలంటే 5 వారాలు ప్రయత్నం చేయండి. మధ్యలో నెలసరి వచ్చింది అనుకోండి, ఆడవారు వదిలేయండి. మాకు వీలు కాలేదండి, మాకు వేరే ఊరు వెళ్ళవలసి వచ్చింది, దానివల్ల మేము ఈ ఉపాయాన్ని 2వ వారం చేయవచ్చా అని అడిగేవారు ఉంటారు. ఏదైనా సరే అలా చేసుకోవచ్చు అనే ఉపాయాన్ని చెప్పి చేయండి, లేదంటే కంటిన్యూగా చేయండి. అది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. ఈ ఉపాయాన్ని నేను చెప్పాను, క్లియర్గా మీరు 5 మంగళవారాలు చేయండి. మీకు వీలైతే ప్రతి మంగళవారం చేయండి అని చెప్పాను. వీలైతే అర్థమేంటంటే, మీరు రెగ్యులర్గా చేయగలిగి ఒప్పుకుంటే చేయండి. అత్యధికంగా సమస్యలతో బాధపడుతున్న వారు ఇది చేసి చూడండి, ఫలితం 100% వస్తుంది. ఓకే మిత్రులారా, ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.